కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు రహదారులపై వర్షపు నీరు చేరి ప్రవహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గోదావరి ఉధృతికి ఫుట్పాత్ రైలింగ్ కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వం కట్టుపట్టిన ఏర్పాట్లు హుటాహుటిన చేస్తుంది. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఆదేశాలతో స్థానిక వైసీపీ నాయకులు రెడ్డప్ప దవేజీ కావలి నాని మరియు ఇరిగేషన్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పొన్నపల్లి మాధవాయిపాలెం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ప్రదేశం ఉందో ఒక 20 మీటర్లు ఐడెంటిఫై చేసాం. గోదావరి బండ్ వీక్గా ఉన్నది, దాన్ని ఆ 20 మీటర్లని క్లోజ్ చేయడానికి గాను పైపులు తెప్పించి, ఇనప పైపులు తెప్పించి వాటిని లోపలికి దింపి దానికి మెష్ కట్టి మన గవర్నమెంట్ వాళ్ళు పంపించిన బౌల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని వాటిని కూడా దాంట్లో డంప్ చేయడం జరిగింది. ఆ డంప్ చేసి పొన్నపల్లి గ్రామంలోకి ఏదైతే ఈ వరద నీరు వచ్చేస్తుంది, బ్రీచ్ అయ్యని అనుకున్నామో దాన్ని అరెస్ట్ చేసాం ఫస్ట్. దానికి సపోర్ట్గా ఇంకొక 15 మీటర్ల దాకా ఇప్పుడు బోల్డర్స్ వేయాలి మేము, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఆ 15 మీటర్లు కూడా పడిపోయిందంటే ఇంకా మొత్తం అంతా సేఫ్గా ఉంటుంది. ఇప్పటికే సేఫ్ జోన్లో ఉంది నరసాపురం. ఇప్పుడు ఆ 15 మీటర్లు కూడా మేము కనుక అరెస్ట్ చేయగలిగితే టోటల్ సేఫ్లోకి వచ్చేస్తుంది మన నరసాపురం. పెద్ద ఇబ్బందే ఉండదు, ప్రజలు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలోనూ గవర్నమెంట్ వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.